Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Tikado, Mahaswarthaparuraj. మీరు చారుమతి వృత్తాంత మరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది, చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా, చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా? అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం, అందరికీ అవి ఆభరణాలు. అంటే తనకే ఉండాలన్న లక్షణమా, అందరికీ ఉండాలన్న లక్షణమా? ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి, అది ప్రసాదము. ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత. ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ. అంతేగాని కథ గడగడగడగడగడ చదివేసి ఎంత నగ చేయించాం, ఎన్ని తులాలు తెచ్చాం, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో. కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం. ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి. ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి, పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది. ఈ ప్రసాద బుద్ధి పోయిందనుకోండి, ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే, భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ, ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు. అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే, నువ్వే సంపాదించావు కదూ, ఏది నీ ప్రయత్నమే చేయి వస్తుందేమో అంటుంది. ఇప్పుడు సిరిదా వచ్చిన వచ్చును సలళితముగ నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరివెంగిన వెలగపండు కరణిని సుమతి. అప్పుడు బుద్ధి చెప్తుంది, ఇదే విషయాన్ని పురాణంలో భూతద్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు. అందుకే చూడండి, దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు. అంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు. మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు, తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనవాడు. ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఇది భగవన్ నిర్మాల్యం, ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం. ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు. ఆయనకి భగవతి ఇచ్చింది. ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసో మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు. ఇదే సత్యనారాయణ వ్రత కథ. ప్రసాదము అనుగ్రహము, అనుగ్రహం అక్కర్లేదండి, భర్త దొరకలేదు, అనుగ్రహం కావాలంది, ప్రసాదం పుచ్చుకుంది, భర్త కనబడ్డాడు. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా, శనగపిండి ఎక్కువేశారా, పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు, జీడిపప్పుల కోసం, యాలక్కాయల కోసం, దాంట్లో ఉన్న తూకం కోసం, అందులో ఇనిపటికి బెల్లం ముక్కలు ఉన్నాయి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది? అది ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం. అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి, దాని మీద శల్య శోధనలు చేయడానికి కాదు అది. కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు, అది ఆరవ వంతు మనస్సుగా మారుతుంది. ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది. ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది, మళ్ళీ శాంతి పొందావు. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు, భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు, మెడలో వేశారు, ఉంచుకోవాలి, లేదా చేతికి ఇచ్చారు, తీసుకుని కళ్ళకెద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి, ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి. ఇంద్రుడేం చేశాడు, అహంకారం, నేను మహేంద్రుణ్ణి, నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి, అందున ఐరావతం మీద పెడుతున్నాడు. ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు, దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడే పెడుతున్నాడని గుర్తు. అటువంటి నాకు ఓ పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు, అది కూడా వాడిపోయింది, ఎందుకని భగవంతుడు మెళ్ళలోంచి తీసి తెచ్చినటువంటి మాల, ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు. ఇప్పటికీ మనం చూడటల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారుకు కట్టుకుంటారు. ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కొచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా? ఒకటే,
కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ ఏనుక్కి ఏం తెలుస్తుంది? ప్రసాదం ఏనుక్కి తెలియదుగా, అది తొండం పెట్టి లాగింది దండని, అది పూలహారం, అది తినదది. కాబట్టి అదేం చేసింది? దాంది చాంచల్య బుద్ధి, అది కింద బారేసి కాలుతో తొక్కింది. చూశాడు దుర్వాసో మహర్షి, ప్రసాద తిరస్కారం చేశావు, నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు. ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు, భ్రంశమైపోవాలన్నాడు. లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు. అంతే, ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది. ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర. ఆయన ఏం చెప్పాడంటే, మొదటి మాట ఏం చెప్పాడంటే, దేవతలయందు ఉత్సాహము నశించిపోయింది అన్నాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే మీరు ఇలా పూజ చేయండి, ఈ పువ్వు ఇయ్యండి, మీకు 10,000 రూపాయలు రేపు పొద్దున్న వచ్చేస్తాయి లాంటి తేలిక ప్రసంగాలు, చవకబార ప్రసంగాలు నా వల్ల కాదు. నేను యథార్థమే చెప్పగలనంతే. ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే, ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు. అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఐశ్వర్య ఉత్సాహంలో ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్తారు. ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం. ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. ఏవి ఆరు రూపాలు? నే చెప్పినవి కావు, శ్రీ సూక్తం వేద ప్రోక్తం, వేదం చెప్పిన లక్ష్ములు. అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా, నా యందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక. లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు. ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి. మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం? ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో? ఈ లక్ష్ముల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా? కాదు, ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది. సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు. అమ్మయ్యా, మొత్తానికి సిద్ధించిందండి అంటాడు. అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి. సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది. నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి? సంకల్పం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను. ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం. ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు అర్హత ఉందా? ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి. లే, నీకే లేని ఎలా పంచిపెడతావు? ఓ పరీక్ష ఉంటుంది. ఏమిటా పరీక్ష? ఒంటి నిండా ముక్కులోకి, చెవుల్లోకి, కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు. ప్రతిబంధకం దాటగలవా? దాటి మనసు నిలబెట్టగలవా? అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి, అన్నీ బాగుంటే చెప్తావా? ఈ ఉత్సాహం లేనివాడివి నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి? కాదు, అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు. నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది. ఏమి ఉండనివ్వండి, ఎన్ని ఖర్చునివ్వండి, నాకు ఆ చెప్పుకోవడం సంతోషం. 2 గంటలు చెప్పవలసింది, నేను వెళ్ళను వెనక్కి అన్నాననుకోండి, ఆవిడ అనుగ్రహిస్తుంది, చెప్పు చెప్పిస్తానంటుంది అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలయ్యి సంకల్పానికి ఆటు పోటు వస్తాయి. ఒకటి కలిసి వస్తుంది, ఒకటి ప్రతిబంధకం వస్తుంది. ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా? ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది. ఒక 2 గంటల తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసి, అమ్మా ఇన్ని కరిచాయా, అయినా తెలియలేదా, అమ్మా ఎంత అనుగ్రహించావమ్మా, బతికున్నంతకాలం ఇలాగే చెప్పించు, ఒకనాడు తేలు కరిచినా తెలియకుండా జపం చేసుకునే స్థితి,
అని అనగలిగితే సంతోషంగా అప్పుడు నేను లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి అర్హత కలిగిన వాడిని. కాబట్టి సిద్ధలక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి, మొట్టమొదటి సంతోషం 3 రోజులు ఉపన్యాసాలు వస్తానన్నారు అని, కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం, వాతావరణం వంక చూస్తూ భయం, చలి ఎక్కువగా ఉంటుందేమో అని భయం, ఎన్నో రకాల భయాలు. 3 రోజులు అయిపోయాక అబ్బా ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం, అప్పుడు సిద్ధి పొందాం. ఈ సిద్ధి వరకు వెళ్ళి ఆఖరణ అమ్మయ్యా అని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మీయే. అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో? నేను డాక్టర్ అవ్వాలండి, మంచిదే సంకల్పం, డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా? డాక్టర్ అవ్వడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా? నేను ఒక గొప్ప విద్వాంసుణ్ణి కావాలండి, నువ్వు చదివింది ఎప్పుడు, చదవగలవా? ఇది కార్యసాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి. మోక్షలక్ష్మి, మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం? చిట్ట చివర చెప్తాం, ధర్మార్థకామ మోక్షములు అంటాం. మరి రెండో లక్ష్మి మోక్షలక్ష్మి ఎందుకయింది అంటే, మోక్షము అంటే విడుదల. విడుదల ఎందు ఏమవుతుందో తెలుసా? పరమానందం ఉంటుంది, అది ఈ లోపల నుంచి ఉబుకుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన, గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు, చాలా అందంగా చెక్కాలనుకున్నాడు, ఏదో గణపతి స్థపతి లాంటి శిల్పి అయిన. దానికి తగిన రాయి దొరకాలి, వెతకాలా? అది ఎటువంటి రాయి అయి ఉండాలి? పొడారిపోకూడదు, కొన్ని 100 సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి. అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు. లాగిన తర్వాత అది పెద్ద శిల. మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు, రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు. కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు, పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది. ఆఖరణ కళ్ళు చెక్కుతారు. చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలు అయిపోయి, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ట చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు, అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ బట్టలు పంచలు సాపు పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రా మూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది, ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చిన ఇష్టం ఎక్కి కొట్టే ఉలితో అన్నారు అనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లి కదా అందం అండి, తప్పు అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు, తప్ప కొట్టడి. అయిపోయింది, విడుదలైపోయాడు, విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల, ఇక దాన్ని ముట్టుకోడు, ఇక అది అనుగ్రహించేస్తుంది అంతే లోకాన్ని. కావాలంటే కంటిపక్క కందిబద్ద గజలక్ష్మి దేవాలయం అని ఒక కొత్త పేరు వస్తుంది గుడికి, తప్ప ఆ విగ్రహాన్ని మాత్రం ఇక ముట్టుకోడు. అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి, విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది తప్పప్ప. ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా, ఎంతమంది ఇన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి, ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు, ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి, నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో, ఎలా నేనే చేశాను
అని 10 మంది దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు సత్కారం చేస్తారా, నాకు సన్మానం చేస్తారా అని అడగకూడదు. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురుడ్డి నిలబడితే. ఎదురుడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురుడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిమండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మొహరించింది. ఇంత శత్రు సైన్యం మొహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటిని ఎలా ఎదుర్కోవడం? ముందు ఆలోచన రావాలి. ఇంకేమీ యుద్ధం చేస్తామండి, అయిపోయింది కోట, సొరంగాల్లోంచి పారిపోదాం, ఎక్కడికో అక్కడికి ఇంకా అయిపోయింది, మనం బతుకున్నారనుకోండి, ఇంకేమిటి? ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మొహరించింది, అవతల వైపు శత్రు సైన్యం మొహరించింది. అపజయమెరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. కానీ శత్రువీరులు ఆలోచించారు, రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేము, ఏం చెయ్యాలనుకున్నారు. రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా 10 కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకు కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు. 100 బళ్ళు కాగడాలు కట్టుకుని వెళ్ళిపోయి అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు, ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో అలవాటు వాడికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నడిపేవాడు నిద్రపోతుంటాడు, అది పల్లెటూరు వెళ్ళిపోతుంది. అలా ఎద్దుబళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెడుతున్నారు దిగువుకి, అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట, కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి, కాబట్టి సైన్యాన్ని అంతటి కిందకి నడిపించండి అన్నారు. వ్యూహంలో ఒక చిన్న పొరపాటు, సైన్యం కిందకి వెళ్ళిపోయింది. ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు. రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి 4 ఎక్కువగా పెట్టేశారు, దానికి స్థిమితం తప్పిపోయింది. ఏనుగు మీద కూర్చున్నాడో తెల్లవారేటప్పటికీ తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తూ కిందకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యేటప్పటికీ ఎద్దుబళ్ళు, సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు. శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని కొట్టింది. రామరాయలు అరివీర భయంకరుడు, కానీ అప్పటికే ఏనుక్కి 4 ఎక్కువైపోయింది. అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తొక్కేసింది. అయిపోయిందా? బుద్ధి యందు ఒక్క దోషం, ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది. వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. 6 దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని. విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకి లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి, సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశానన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీ కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి. అందుకే సరస్వతి వేరు, లక్ష్మి వేరు కాదు. సరస్వతియే లక్ష్మి, నేను కాదు, వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చి ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి. కనీసం 1-2 గంటల సేపు ఇది
చటుక్కున చల్లారిపోదు, అగ్ని నిధనమైనట్టు, పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు. ఇంకా ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి. అయ్యో అది చెప్పలేదే, ఇది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది. రేపు చెప్తూ కానీ లేకపోతే ఊరుకో 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 అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది. కాబట్టి శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. అబ్బా ఇవాళ తల్లి ఏం పలికించిందిరా, ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు. అమ్మా నిజం కదమ్మా, ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా. అమ్మా ఆ ఆరు రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా? ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా? రేపు వచ్చి ఒక్కసారి మూర్తుల వంక చూస్తూ మీరు ఆ భావనతో పారవస్యంతో చూడకుండా ఉండగలరా? సాధ్యమా? అది శ్రీలక్ష్మి అనుభవించి అనుభవింపజేస్తుంది, మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు. ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి, ఇప్పుడు నేను వేదం ఆరు చెప్పింది అని ఆరు చెప్పాను, అవి ఆరు అనుకుంటారా మీ ఇష్టం, కాదు అష్టలక్ష్మీ దేవాలయం ఎనిమిది అనుకుంటారా మీ ఇష్టం. ఇందాక అన్నాను కదా నేను, ఒక తల్లి పిల్లలతో వస్తోంది అనుకోండి, ఆమె లక్ష్మి కాదు. ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో, దేనికి చేపట్టాడు? ధర్మ ప్రజాపత్యర్థం, నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను, నా వంశం నిలబడాలి, నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు తప్పకుండా, మీకు 10 మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది. వాళ్ళిద్దరి మనసుల్లో ఆ కోరిక ఉంది, ఆమెకి మనసారా కోరిక ఉంది ఆయన తన వలన తండ్రి కావాలి అని. ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరిక ఉంది. వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా? ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యాయి, లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో. అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా. అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారన్న దాంతో నాకు సంబంధం లేదు, ఎంతమంది అయినా లక్ష్ములే. ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి, మీరు పేరు పెట్టుకు పెట్టుకోగలిగింది. కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయమైపోతాయి. చివరికి వరలక్ష్మిని చెప్తారు, మోక్షలక్ష్మిని చివరికి తయారు మధ్యలోకి తెస్తారు. ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చెయ్యాలి కాబట్టి. లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకి మోక్షలక్ష్మి వచ్చింది. అది వేదం యొక్క హృదయం, అది నేను మీరు కాదు చెప్పింది, అది చెప్పింది పరమేశ్వరుడు. లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో, దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో, ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను, అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే, నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు, అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, అంటే మా గురువుగారి పాదాల దగ్గరికి వచ్చిన గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 పకన విషయో రక్షతు, నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారనుకోండి చాలు అంగరక్ష, నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగానా, పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది, అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒకరోజు రెండు రోజులు ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధిని అనుగ్రహంగా నిలబడాలి,
అది అన్ని కాలములయందు అన్ని దేశములయందు నిలబడింది అనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు. జయమే, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు, శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి, బాగుందండి సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ, మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు, అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా, మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు, ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. లేకపోతే మహాత్మాగాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి? ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి కదూ జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు. మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం. భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం, ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించిన వాడు. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి, నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను. కోటేశ్వరారు ఒక గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నారనుకోండి, కర్రకుండే లక్షణం ఏమిటో తెలుసా? అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్లా. నా బోటిగాడికి కర్ర ఇచ్చారనుకోండి మీరు, నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇలా 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 కొడతాను. ఆ తర్వాత ఏదో అలా పాకుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను. ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను, ఎంత గట్టిగా కొడితే నిప్పిడుతోందో చూస్తాను. ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఇన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను. ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర విసురుదాం అనిపిస్తుంది. కర్ర చేతిలో ఉంది కదా, అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి, ఏ పిల్లాడో భయపడతాడు, ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారో కొడతారేమో అని, లేకపోతే పిచ్చాడా ఏమిటి అలా ఉన్నాడు ఏం మీద పడతాడో అని అటుగా పేరంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది. ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా? ఒక్క కర్ర చేతిలో పెడితే, ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి. అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి, మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి, మీరు ఏది చదువుతారో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి, మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాననుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా, అదే నేను నేదునూరి కృష్ణమూర్తి గారి పాట వింటూ అన్నం తిన్నాననుకోండి, ఇవాళ నేదునూరి కృష్ణమూర్తి గారిని సభలో స్మరించి వారి పేరు పలకడం వెనక ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది నాకు, ఆ కారణం చేత స్మరించాను. నా నోటితో నేను అనలేను ఎందుకు స్మరించానో మీ అందరికీ తెలుసు. ఆయన పాట వింటూ నేను అన్నం తిన్నాననుకోండి, ఆ తిన్న కారణం చేత నా మనసు పరమప్రశాంతంగా ఉండి అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది. అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది. నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడనిది చూస్తూ, వినకూడనిది వింటూ, ముట్టుకోకూడనిది ముట్టుకుంటూ, తినకూడనిది తింటూ,
ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేసాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేసాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు గంట పూజ చేసేవారు. ఒరుగంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేనిచేత మనసు అనుసంధానమవుతుందో అది సంకల్పమవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరు, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా. ఆవిడ చూడనిది ఏముంటుంది, నా ఎదురుగుండా పొగిడేవాళ్ళు నాకు తెలుస్తారు, నా వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు నాకు ఎలా తెలుస్తారు, నాకు తెలియరు. కానీ నా ఎదురుగుండానైనా నా వెనకైనా నా పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. ఇచ్చి నా ముందు నా వెనక కూడా, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నేను అతిశయంతో ఈ మాట అంటలేదు. కొన్ని కోట్ల మంది ఆ పేరు చెప్తే నమస్కరించారనుకోండి, అప్పుడు ఆవిడ పొంగిపోతుంది. చూసావా వాడికి ఎంత కీర్త, ఎంతమంది వాడిని చూసి నమస్కారం పెడతారా, ఎంతమంది వాడి పేరు చెప్తే మురిసిపోతారా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, చూసావా వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది. నేదునూరి కృష్ణమూర్తి గారు అన్నాను అనుకోండి, అబ్బా ఏమి మహానుభావుడండి, ఎంత గొప్పవారండి, ఏమి గంధర్వగానమండి. ఆ విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని కచేరీ చేస్తుంటే ఆ పాట పాడుతుంటే ఉపాసన కదండి, నాదోపాసన, ఏమి మహానుభావుడండి అని వెంటనే ఇలా అనకుండా ఉండగలమా? ఓ పరమాచార్య స్వామి వారి పేరు చెప్పాననుకోండి, బా ఏమి మహానుభావుడండి, నడిచే దైవం అండి అని ఇలా అంటాం. అలా అనగలుగుతున్నాం అంటే అలా అనగలిగేటట్టుగా బ్రతకగలిగిన శక్తి ఆవిడ ఆయనకి ఇస్తుంది. ఇచ్చి ఇంతమంది నమస్కారం చేస్తుంటే ఆ కీర్తినిచ్చి ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఆవిడికి మిగలాలంటే ప్రసాద బుద్ధితో బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి, అప్పుడు కూడా ఆవిడేం కోపగించదు. వీడికి కొంచెం కఠినమైన వైద్యం చెయ్యాలి. వీడికి ఇప్పుడు నేను పక్కకెడితే వీడికి తెలిసి వస్తుంది, నా వల్ల వాడా వాడి వల్ల నేనా తెలియాలి. పటకార నేనే పట్టుకుంటున్నాను, మరుగు పాలగిందని అనుకుందనుకోండి, పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, కింద పాలగిందని పట్టుకుంటాను కాబట్టి పటకారని, నా అంత గొప్పది లేదు. నేను గిన్నె పట్టుకోకపోతే వాడికి కాఫీ ఎక్కడదనుకోండి పటకార, ఓహో నువ్వు గిన్నె పట్టుకుంటున్నావా అని పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, అది గిన్నె ఎలా పట్టుకుంటుంది? గిన్నె పట్టుకోగలిగిన పటకార అన్న కీర్తి ఎందుకు వచ్చిందంటే పైన పట్టిన వాడు ఉన్నాడు కాబట్టి అది పటకారైంది. పైన పట్టుకోకపోతే కింద పట్టుకోలేదు, పైన పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి కింద పట్టుకుంటున్నానన్న ప్రసాద పాత్రత, ఆ ప్రసాద బుద్ధి పటకార ఎందు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పటకారం ఉపయోగింపబడుతుంది. పటకారకు అహంకారం వచ్చిందనుకోండి, అటు ఇటు అయిందనుకోండి, ఇది పట్టుకుంటే మీరబడుతుందని పక్కన భావిస్తారు. పైన పట్టు వల్ల కింద పట్టుకున్నదేదో అది పటకారం కదూ. నేను చెప్పడం కాదు, నేను చెప్పడానికి చెప్పించడానికి నన్ను పట్టుకున్నది ఎవరో ఉంది. ఆవిడ పట్టుకి ఇది పలుకుతోందని తెలుసుకుని నమస్కరించగలిగినంతకాలం నే పటకార. ఆ పట్టు నేను మరిచిపోయాననుకోండి, నేను కింద పట్టలేని పటకార, పక్కన పారేస్తారు. అప్పుడు ఆవిడ వీడికి మర్యాదగా అర్థం కావట్లేదు, కొంచెం చెప్పి చేయిస్తాను, నాలుగు దెబ్బలు పడితే మళ్ళీ దగ్గరే సరిగా పట్టుకుంటుంది అనుకుంది అనుకోండి,
ఆ రెండు ఒకలా పట్టుకోవట్లేదు, పక్కకెడుతున్నాయి, దారి తప్పింది. మించో పెట్టి సుత్తితో కొట్టాలి ఒకసారి. ఆవిడ ఒక్కసారి పక్కకెళ్ళి, ఏది నువ్వే చెప్పుకో, నీవిగా కీర్తి నువ్వుగా చెప్పేవాడు అందనుకోండి, అయిపోయింది అంతే నా పని. ఇది ఒక్కొక్కసారి ఆవిడ అలా చూపిస్తుంది. అది అనుగ్రహం అనాలి తప్ప ఆవిడ ఆగ్రహం అని అనకూడదు. ఎందుకని, అమ్మ ఒక్కొక్కసారి పిల్లవాడిని కూర్చోపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి పాలు బువ్వా పెడుతుంది. అంటే అమ్మ కోపమా? అమ్మకి కోపం అనకూడదు. ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడం అన్నం, అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. అందుకే పట్టుకొచ్చి నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇచ్చాడు దుర్వాసో మహర్షి. వెనక్కి రండి, నేను ఇక్కడి నుంచి చారుమతి వృత్తాంతంలోకి వెళ్ళి ఎటెటో తిరిగి 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 వచ్చాను ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహము అంటే ఆ ప్రసాదాన్ని దుర్వాసో మహర్షికి ఇస్తే, దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇస్తే, దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు, పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మీ సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నేను ఈ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు. అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే, ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి, రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు. అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారండి, నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు, అలాగేరా తప్పకుండా, ఏ నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో, ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడ చెప్పడం ఏ నా మాట వినాలయ ఉన్నాను. ఎవరైనా వచ్చి అవన్నీ చెప్పపోయారు వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా మీ నాన్నగారు శ్రీరామనవమికి 1000 రూపాయలు రసీదు రాశారండి, మీ దగ్గర పుచ్చుకోమన్నారు. మా నాన్నకి అలాగే రాస్తాడు, ఆయన్ని అడగపోయారా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ కొడుకు? అది ఉత్సాహం నశించడం అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కీర్తి, ఏది వైభవం? అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతాగుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళు సంతోషం, వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది, అమ్మా 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 అమ్మా, మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి, నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చేయి అందో అమ్మ కదూ. అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు, అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి, అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి, అమ్మ తట్టుకోలేదు, దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా, దానికి ఎందుకంత బాధపడతావు, వదిలే ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది అమ్మ. అమ్మే ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి.
లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. మళ్ళీ ఆ తల్లి బయటికి వచ్చిందనుకోండి క్షీరసాగరంలోంచి, అసలు ఆ లక్ష్మి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో, ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో, ఆ అనుగ్రహాన్ని ఎలా సంపాదించుకోవాలో, అప్పుడు లోకాలు ఎలా ఉంటాయో, ఎంత సంతోషపడిపోతారో, ఎంత ఆనందంగా ఉంటుందో. అందులో ఇక్కడ లక్ష్మీ స్వరూపాలు, అక్కడ మంగళగౌరి కూడా వెలిసి ఉన్నటువంటి అద్భుతమైన ప్రాంగణం కదిది. రేపటి రోజు చక్కగా మంగళవారం నాటి ప్రదోష వేళ కదూ, అద్భుతమైన రోజు కాబట్టి రేపటి రోజు సాయంకాలం మళ్ళీ 6:30 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు, 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు తప్పకుండా నేను మళ్ళీ ఆ లక్ష్మీ ఆవిర్భావం ఎలా ఉంటుందో, ఆ లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుందో, ఆ తల్లి అనుగ్రహ వీక్షణం చేత మళ్ళీ ఎలా లోకాలు పుంజుకుంటాయో ఆ విశేషాల్ని ఆ తల్లి అనుగ్రహం చేత పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవిందా.